టీడీపీకి షాకుల మీద షాకులే. ఈ మధ్యకాలంలో విశాఖ టీడీపీ న్యూస్ లో బాగా నలుగుతున్నాయి. ఏ నగరంతోనూ లేని బంధం విశాఖతో ఉందని చెప్పుకునే చంద్రబాబుకు విశాఖ తనదైన శైలిలో షాకులు ఇస్తోంది. దాంతో ఉలిక్కి పడడం పసుపు పార్టీ వంతవుతోంది. సరిగ్గా నెల రోజుల నుంచి విశాఖ పేరు వింటేనే టీడీపీ ఉలిక్కి పడే పరిస్థితి ఏర్పడింది. దానికి అనేక కారణాలు ఉన్నా రాజకీయంగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని టీడీపీ తమ్ముడు కంగారు పడుతున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు దారుణంగా చంపేశారు. పట్టపగలు జరిగిన ఈ హత్య టీడీపీ సర్కారు పరువు తీసేసింది. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ని సైతం కాపాడుకోలేకపోయారన్న అపకీర్తి చంద్రబాబు సర్కార్కి ఏర్పడింది. ఈ ఘటనతో విస్తుపోవడం విశాఖ వాసులతో పాటు టీడీపీ నేతలది అయింది. మొత్తానికి దాని మీద సీట్ నివేదికను రప్పించుకుని ప్రభుత్వం తప్పేం లేదనిపించుకున్నారు. అయినా ఏజెన్సీలో టీడీపీ ఉనికి గాలిలో దీపంలాగానే ఉంది ఇప్పుడు. ఆ ఘటన మరవక ముందే జగన్పై హత్యాయత్నం టీడీపీకి పెను సవాలు విసిరింది. ఈసారి ఏకంగా విపక్ష నాయకుడి ప్రాణాలే త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అతి సురక్షితమైన విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఉందనుకున్న చోట ప్రతిపక్ష నాయకుడిని కాపాడలేని అసమర్థ ప్రభుత్వం ఏపీలో ఉందన్న సంకేతాలు జాతీయ స్థాయిలోకి వెళ్లిపోయాయి. ఇది నిజంగా తలవంపులు తెచ్చే పరిణామంగా మారిందంటున్నారు. దానికి తోడు పార్టీకి కూడా రాజకీయంగా ఇబ్బందులు కలిగించేలా జగన్ ఎపిసోడ్ మారిందని అంటున్నారు. టీడీపీకి విశాఖలో పెద్ద దిక్కుగా ఉండే ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు MVVS మూర్తి హఠాన్ మరణం కూడా పార్టీకి షాక్ లాంటిదే. దశాబ్దాలుగా విశాఖలో పార్టీని నడిపించే మూర్తి మరణించడం జీర్ణించుకోలేని పరిణామమే. ఆయనకు పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. దీంతో టీడీపీకి అర్బన్ జిల్లాలో లోటు బాగా ఏర్పడింది. ఇలా విశాఖ ఒక్క నెల రోజుల్లోనే అధికార టీడీపీకి పలు షాక్లను ఇస్తూ వస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన నగరం విశాఖని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటే ఈ జిల్లానే ఇప్పుడు టీడీపీకి తలనొప్పులు తెస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా వ్యవధి లేని ఈవేళ విశాఖలో పార్టీ పరువు ఉనికి నానాటికి తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనికి ఏ విధంగా మరమ్మతులు చేపడతారో చూడాలి.